గురిజల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. తరువాత పోలీసు వారు అనుమతించిన వారు స్థానిక ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పులకూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ఇసుకని తెలంగాణ రాష్ట్రానికి పంపించడం, అట్లాగే తమిళనాడుకి బెంగళూరుకి తరలిస్తూ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది. కానీ ఇక్కడ మరి మధ్యతరగతి పేద కార్మికులు ఎవరికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. మరి మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళటం, వాళ్ళందరికీ కూడా మరి వాడు జీవనోపాధి లేదు, ఇక్కడ కుటుంబాలు వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రాలు పోయి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అట్లాగే విద్యుత్ విషయంలో కూడా కొరత ఏర్పడి అప్పుడే పవర్ కట్టు తీసుకురావటం, మరి అట్లాగే ఇవాళ వైన్ షాపులు ప్రభుత్వ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు, కానీ ఏ గ్రామంలో చూసినా 5-6 బెల్ట్ షాపులు అనఫిషియల్గా నిర్వహిస్తూ మరి వైకాపా కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా వీళ్ళంతా పనిచేస్తూ ఉంది. కానీ ప్రజలకు ఉపయోగపడే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టలేదు. దానికి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేపడితే ధర్నాని మరి పోలీసు వారు భగ్నం చేశారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్డీఓ గారికి ఇవాళ ఇక్కడున్న భవన నిరుపేద కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.